यादाद्री भुवनगिरी जिला राजापेट मंडल केन्द्र में टीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट केटीआर पै अनुचित व्याख्य चेयर निरसिस्तू राजापेट मंडल केन्द्र में मंडल एसीसीएल अध्यक्षुलु कोम्मु पांडु एसीसीएल उपाध्यक्षुडु कनकुंट्ल वैकुंठ आध्वर्यंलो मीडिया समावेश निर्वहिंचारु। राजापेट मंडलम मोत्पिल्लि प्रवीण नेनु मरि ई रोजु मेमु टीआरएस तरपुन मरि ई रोजु रेवंत रेड्डी गारी दिष्टिबोम्म दानमु చేయడం జరిగింది। ఎందుకనగా రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్య ఆరోపణలను మరియు కేటీఆర్ పై చేసిన ఆరోపణలను బట్టి మరి మొన్న విద్యార్థులపై జరిగిన సంఘటనను బట్టి మరి ఈ రోజు రాజపేట మండలంలో హెడ్ క్వార్టర్ లో దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది। మరి నిన్న కూడా వాళ్ళు కేసీఆర్ దిష్టిబొమ్మలను తగలబెడుతురు ఎందుకు తగలబెడుతురు అని నేను ప్రశ్నించడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది। మరి మీరు కేస్ మీరు దళిత బంధు ప్రకటించినందుకు బొమ్మలు గాల పెడుతురా, రైతు బంధు ప్రకటించినందుకు బొమ్మలు గాల పెడుతురా, మరి పింఛన్లు ఇచ్చినందుకు వృద్ధాప్య పింఛన్లు ఇచ్చినందుకు బొమ్మలు గాల పెడుతురా, మరి కేసీఆర్ బొమ్మ కానీ కేటీఆర్ బొమ్మ కానీ మీరు ఎందుకు గాల పెడుతున్నట్టు అంటే రైతు బంధు ఇవ్వద్దు, దళిత బంధు ఇవ్వద్దు, పింఛన్లు ఇవ్వద్దు, పద్మశాలీలకు వ్యాపార వృత్తిపరమైన పెన్షన్స్ రావద్దనా మరి ఈరోజు, లేదా మన కుర్మకుల సోదరులకు సునీతా మహేంద్ర రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు కదా ఎన్నో రకాలైనటువంటి రాయితీలు ప్రజలకు దగ్గరలో ఉన్నటువంటి ఈరోజు కొడుకు కోడలు ప్రేమించినటువంటి ప్రభుత్వం ఆ రోజు 75 సంవత్సరాలు పరిపాలించింది। మరి ఈరోజు అలాంటి వృద్ధుల్ని వయోవృద్ధుల్ని వికలాంగుల్ని ముసలలను దగ్గర తీసుకొని వారికి నెలకు 3,000 2,000 పింఛన్ ఇచ్చుకుంటూ ఒక పెద్దన్న పాత్ర పోషించేటువంటి మా కేసీఆర్ గారిని ఈరోజు దుష్మన్గా ప్రవర్తించడం సమంజసం కాదు। ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ వైఖరి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ మొండి వైఖరిని మార్చుకోవాలి। మీరు వాస్తవం చెప్పాలంటే ఎన్నో ఏ గవర్నమెంట్లో ఉన్నా కూడా గవర్నమెంట్ పతనమైపోయింది, టీడీపీలో ఉన్నారు నామరూపాలు లేదు, కాంగ్రెస్కి వచ్చారు దాన్ని కూడా పతనం చేస్తున్నారు, నిన్ననే జగ్గారెడ్డి గారు మాట్లాడారు నువ్వే తోటలో కాయమని రకరకాలుగా మీ వ్యక్తిలో మాట్లాడారు, మరి దానికి నిదర్శనం నేను ఎన్నో వాట్సాప్లు ఉన్నాయి పేపర్కి వచ్చినాయి। దయచేసి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ని విమర్శించే స్థాయి మీద కాదు, మీరు ఒక మంచి ఉన్నతమైన మనోభావాలను ఎన్నిక చేసుకొని పేద ప్రజలకు సహకరించే విధంగా మా కేటీఆర్ వెనుక మా కేసీఆర్ వెనుక రండి, మా సునీతా మహేంద్ర రెడ్డి వెనుక మీరు రండి, మీకు ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చూపిస్తూ ఉంటారు, లేకపోతే చూసి నేర్చుకోండి, కానీ ఈ విధంగా కట్టెల పుల్ల పుల్లల కట్టి ఇరికిస్తానని మాత్రం ఊరుకున్న జనాలు మామూలు జనాలు కాదు, ఏది ఏమైనా ఎత్తేడిచిన వ్యవసాయం రైతు ఏడిచిన రాజ్యం అన్నట్టు బాగుపడదు అన్నట్టుగా మా కేసీఆర్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రైతులకు రైతు బంధు తర్వాత అనేక రకాలైనటువంటి